హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ముందు నుంచి కూడా 2020 సంక్రాంతిపై భారీ అంచనాలే ఉన్నాయి. 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి పండక్కి రాబోతున్నారని తెలిసి చాలా అంచనాలే వేసుకున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ లెక్కలకు ఏమాత్రం తగ్గలేదు ఈ సంక్రాంతి. ఓవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్ ఇద్దరికి ఇద్దరు బాక్సాఫీస్ మొగుళ్ళని నిరూపించుకున్నారు. తొలి రోజు నుంచే ఎవరికి వాళ్ళు రఫ్వాడిస్తూ వచ్చారు. ఇప్పుడు సంక్రాంతి ముగిసిన 10 రోజుల తర్వాత లెక్కలు చూస్తుంటే ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని తెలిసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. బన్నీ, మహేష్ ఇద్దరూ తమ సత్తాకు తగ్గట్లుగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేశారు. ఈ పండక్కి విడుదలైన సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురంలో సినిమాలో తొలి వారంలోనే 100 కోట్ల షేర్ వసూలు చేశాయి. దీన్ని బట్టే బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల సందడి ఎంతగా ఉందో అర్థమైపోతుంది. కొన్ని రోజులుగా సరైన సినిమా ఏది లేకపోవటం కూడా సంక్రాంతి సినిమాలకు బాగా కలిసొచ్చింది. మాస్ ఆడియన్స్ అంతా సరిలేరు నీకెవరు అంటే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అలవైకుంఠపురంలో సినిమాకు ఓటేశారు. ఓవర్సీస్ లో అయితే ఏకంగా 3 మిలియన్ మార్క్ అందుకుంది అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. మరోవైపు మహేష్ బాబు సరిలేరు నీకెవరు కూడా అక్కడ 2 మిలియన్ దాటేసింది. ఈ రెండు సినిమాలు కూడా 200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. 2020 సంక్రాంతికి 400 కోట్లకు పైగా వసూలు చేయడం తెలుగు సినిమాకు శుభ పరిణామం. కొన్నేళ్లలో ఏ సంక్రాంతి కూడా ఇంతగా కాసుల వర్షం కురిపించలేదు. 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు విజయం సాధించినా కూడా ఇన్ని 100 కోట్లు అయితే రాలేదు. ఇక 2016లో సోగ్గాడే చిన్నాయన, ఎక్స్ప్రెస్ రాజా, నాన్నకు ప్రేమతో సినిమాలు ఒకే పండక్కి వచ్చి విజయం సాధించాయి. మొత్తానికి సినిమాలు బాగుంటే ఎన్ని వచ్చినా కూడా పండగ సీజన్ లో విజయం సాధిస్తాయి. మరోసారి సరిలేరు నీకెవరు అలవైకుంఠపురంలో నిరూపించాయి. ఇదే జోరు వచ్చే సినిమాలు కూడా కొనసాగిస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 24న డిస్కో రాజా సినిమాతో వస్తున్నాడు రవితేజ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.